భాగ్యనగరంలో భద్రతా లోపాన్ని సరిదిద్దేందుకు పోలీస్ శాఖ మరింత కఠిన చర్యలు తీసుకుంటోంది. పలు ప్రాంతాల్లో పనిచేయకుండా ఉన్న సీసీ కెమెరాలను సెట్ చేయడంతో పాటు భారీ సంఖ్యలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ హైదరాబాద్ నగరం మొత్తం పోలీసుల కనుసల్లో కెమెరా నిఘాలో ఉంది. ఈ కెమెరా నిఘాను ప్రతినిత్యం పోలీసులు అదుపు చేస్తూ ఒక్క కెమెరా 100 పోలీసులు సమానం అంటూ ప్రతి ప్రధాన కూడలిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు హైదరాబాద్ మహానగర పోలీసులు. అదేవిధంగా హైదరాబాద్ మహానగరంలో ప్రతినిత్యం ఎన్నో కేసులు నమోదవుతున్నాయి. ఒక సైబరాబాద్ పరిధిలోనే 26,083 కేసులు నమోదయ్యాయని ఈ సంవత్సరంలో గత సంవత్సరంతో పోలిస్తే 8,000 కేసులు అదనంగా నమోదయ్యాయని చెప్పారు పోలీసులు. ఏదేమైనప్పటికీ హైదరాబాద్ మహానగరంలో పోలీసులకు కేసులు అధికంగా నమోదవడంతో నిద్ర పట్టడం లేదనే చెప్పాలి. మరోవైపు దొంగలను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారని, అదేవిధంగా ఒక ప్రధాన కూడలో సీసీ కెమెరాలు పనిచేయడం వాళ్ళకు తలనొప్పిగా మారిందని చెప్పాలి. హైదరాబాద్ లో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో నేరాలు, దొంగతనాలు, హత్యాయత్నాలు, మహిళల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ కేసుల్లో నిందితులను పట్టుకునే విషయంలో పోలీసులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సిటీలోని 1400 మంది పౌరులకు ఒక పోలీసు ఉండడంతో వారి మీద ఒత్తిడి పెరుగుతోంది. దీంతో గతంలో పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు పోలీసు అధికారులు. అయితే వీటిలో చాలా వరకు పనిచేయడం లేదు. నగరంలోని ప్రధాన కూడళ్లు, పలు ప్రాంతాల్లోని గల్లీలు, ఇంటి ఆవరణలు, షాపుల దగ్గర వేలాది సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. అయితే ఈ కెమెరాల పనితీరు, నిర్వహణపై పర్యవేక్షణ లోపించడం నేరస్తులకు ప్లస్ పాయింట్ అయింది. ముఖ్యంగా చెడ్డీ గ్యాంగ్ తో పాటు దొంగలను పట్టుకునే విషయంలో పోలీసులు చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. మరో విషయం ఏంటంటే సీసీ కెమెరాలు ఎక్కడ లేవో, ఏ ప్రాంతంలో కెమెరాలు పనిచేయకుండా ఉన్నాయో, దొంగలకు నేరగాళ్ల దగ్గర పక్కా సమాచారం ఉండడం కూడా పోలీసులకు ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా బషీర్బాగ్, పంజాగుట్టల్లో జరిగిన దొంగతనాల విషయంలో పోలీసులకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. దీంతో ఈ పరిస్థితిని అధిగమించేందుకు పోలీసులు దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. కెమెరాల పర్యవేక్షణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్న పోలీసు అధికారులు నేరాలకు చెక్ పెట్టడానికి కఠినంగా వ్యవహరించనున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ కు పెరుగుతోన్న ప్రాధాన్యత దృష్ట్యా మరింత కఠిన వ్యవస్థ తప్పదంటున్నారు. ఈ హైదరాబాద్ నగరంలో ఎన్నో వాహనాలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో నేరాలు ప్రతినిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఈ మహానగర పోలీసులకు కునుకు లేకుండా అవుతుందనే చెప్పాలి. ఓవైపు హైదరాబాద్ మహానగరంలో నేరాలను అరికట్టేందుకు పోలీసులు అడుగడుగున సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ ప్రధాన కూడలిలో ఎక్కడ కూడా సీసీ కెమెరాలు పనిచేయని పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కోటి జనాభాకు పైకెత్తిన హైదరాబాద్ మహానగరం ప్రజలకు కష్టాలు లేకుండా చూసేందుకు పోలీసులకు కొంచెం తలనొప్పిగా మారిందని చెప్పాలి. భారతదేశంలో ప్రతి 729 మందిలకు ఒక పోలీసు ఉంటే హైదరాబాద్ నగరంలో కేవలం 1400 మందికి ఒక పోలీసు ఉన్నారని సైబరాబాద్ కమిషనర్ చెప్పిన సంగతి తెలిసింది. ఏదేమైనప్పటికీ ప్రతి పౌరుడు పోలీసు కావాలి. నేరాలు జరిగినప్పుడు పోలీసులకు సమాచారం అందించిన ప్రతి పౌరుడు సిద్ధం కావాలని హైదరాబాద్ మహానగర పరిషత్ కోరుతున్నారు. ఏదేమైనా మనం కూడా ఆశిద్దాం. ప్రతి పౌరుడు పోలీసు కావాలని, నేరాలను అరికట్టేందుకు ప్రతి పౌరుడు సహకరించాలని కోరుకుందాం. కెమెరా పర్సన్ రమేష్తో గంగారెడ్డి, 99 టీవీ హైదరాబాద్.